ఇక డీటెయిల్స్ లోకి వెళితే నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. తనపై దాడికి కారణం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సిపి అని, దాడి చేసిన వారంతా టీఆర్ఎస్ నేతలేనన్నారు. దాడి జరిగిన స్థలంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారని, పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రాళ్లు రోడ్లతో దాడులకు పాల్పడ్డారని తెలిపారు. గంజాయి ముఠా వెనుక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారని కూడా అరవింద్ ఆరోపించారు. ఒక లేఖి లేఖిన విధవ ముఖ్యమంత్రి ఉంటే, లేఖిన విధవలు ఆయన ఫ్యామిలీల మంత్రులుగా ఎమ్మెల్యే ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఉంటే, అటువంటి విధవల కింద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు డిపెండ్ అయి ఉంటే ఈ రకంగా జరుగుతుంది వ్యవస్థ? పాస్పోర్ట్లు అమ్ముకున్న దొంగ, లారీలు ఆపుకుంటే పైసలు వసూలు చేసిన లోఫర్, ఇటువంటి వాడు ఇవాళ ముఖ్యమంత్రి ఉంటే ఒక టైంలో మంచి పేరు సంపాదించుకున్న మహేందర్ రెడ్డి లాంటి ఆఫీసర్లు కూడా ఈ రకంగా తయారవుతారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచారు.